హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద నెక్స్ట్ వీడియో ఆఫ్ ఎడ్జీ బాక్స్ ట్యూటోరియల్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవర్ ఈ వీడియోలో నేను మీకు ఫోటోషాప్ ది బేసిక్ నాలెడ్జ్ ఇవ్వబోతున్నాను బేసిక్ టూల్స్ గురించి చెప్పబోతున్నాను మీరు కానీ ఫోటోషాప్ అస్సలు రాకపోతే మీకు కానీ ఫోటోషాప్ అస్సలు రాకపోతే ఫోటోషాప్ లో బిగినర్ అయితే ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలాగైనా చూడండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోస్ పార్ట్ వైజ్ వస్తాయి ఒకే పార్ట్లో నేను మొత్తం కవర్ చేయలేను కాబట్టి బోల్డ్ అండ్ పార్ట్స్ వస్తాయి అన్ని వీడియోలో అన్ని పార్ట్స్ కానీ చూసారంటే ఫోటోషాప్ మీకు టోటలీగా వచ్చేస్తుంది అలాగే ఫోటోషాప్ బేసిక్ గా కాకుండా ఇక్కడ వరకు మీకు అర్థమైంటుంది స్మాష్ టూల్ వరక సో దీని తర్వాత దీని కింద ఒక టూల్ ఉంది దీని పేరు డాస్ టూల్ సో దీనిది యూజ్ ఏదంటే మీకు చూపుతున్నాను సో స్టార్ట్ దీని గురించి ఇంకొక ఇమేజ్ ఉంది లాస్ట్ టైం తీసాం కదా ఆ ఇమేజ్ గాడ్ ఆఫ్ వార్ ఇమేజ్ సో ఈ ఇమేజ్లో నేను ఇది సో నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసేసాను సో దీని తర్వాత నేను దీన్ని రబ్ చేస్తున్నాను ఈ జాగాలో సో మీకు కనబడుతుంది కి ఈ జాగాలో జస్ట్ హైలైటెడ్ అవుతుంది ఈ జాగా ఏమో బ్రైట్ అవుతుంది సో జస్ట్ రబ్ చేయడం అంత మాత్రమే జస్ట్ ఇవన్నీ చూస్తున్నారు ఎక్కడెక్కడైతే రబ్ చేస్తారో అక్కడక్కడ ఆ పార్ట్ జాగాలు అది హైలైట్ అవుతుంది ఏ పార్ట్ అయినా డార్క్ పార్ట్ అని ఉన్నదంటే ఆ పార్ట్ని మీరు దీన్ని వెళ్ళి డైరెక్ట్గా రబ్ చేసి ఈ టూల్తో హైలైటెడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఎక్కడైనా ఫేస్లోనైనా ఎక్కడైనా ఏదైనా పార్ట్ కానీ హైలైటెడ్ చేయాలి అంటే ఈ టూల్ని యూజ్ చేసుకొని హైలైటెడ్ చేసుకోవచ్చు లైక్ దిస్ బట్ సర్టన్ జాగాలు చేస్తేనే దీన్ని యూజ్ పర్ఫెక్ట్గా అవుతుంది సో ఇక్కడ నేను బిఫోర్ ఆఫ్టర్ అనేది నేను మీకు చూపిస్తున్నాను సో లైక్ ఇది ఫస్ట్ ఉన్న ఇలుగా దీని తర్వాత ఇలుగైపోయింది చేంజెస్ మీకు కనబడుతుంటాయి ఇక్కడ లిటిల్ బిట్ డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ కనబడుతుంది ఇక్కడ సో దీని తర్వాత ఐ హోప్ దీని యూజ్ మీకు అర్థమవుతుంది దీని తర్వాత బర్న్ టూల్ అని ఉంటుంది బర్న్ టూల్ అంటే జస్ట్ పేరులోనే బర్న్ ఉంది సో ఈ టూల్ ఏది చేస్తుందంటే ఏదైనా హైలైటెడ్ లైట్ జాగా ఏదైనా ఉంటుంది దాని మీద కానీ రబ్ చేసామంటే అది కొద్దిగా లిటిల్ బిట్ డార్క్ అవుతుంది లైక్ దిస్ సో ఏదైనా పార్ట్కి డీప్ చేయగలదు ఇది బర్న్ టూల్ దీని పేరు బర్న్ టూల్ లైటర్ పార్ట్ ఏదైతే ఉంటుందో దానికి డీప్ చేయొచ్చు డీపర్ పార్ట్ ఉంటుంది దాంట్లో డీపర్ పార్ట్కి ఇంకా డీప్ చేసేయగలదు లైక్ దిస్ సో ఇక్కడ చాలా హైలైటెడ్గా ఉంది ఇది నేను డార్క్ చేయాలనుకుంటున్నాను బ్యాక్గ్రౌండ్ సో దీన్ని మీరు రబ్ చేయగానే ఇది డార్క్ అయిపోతుంది ఎక్కడ వైట్ ఎక్కువ ఉంటుంది కొన్ని కొన్ని ఇమేజెస్ మనం క్లిక్ చేద్దాం దాంట్లో ఇమేజెస్లో వైట్ ఏరియా ఎక్కువగా కనిపిస్తుంది సో మనకు అది నచ్చదు సో దీంతో ఈ బర్న్ టూల్ వల్ల మనము ఆ ఏరియాని డీప్ చేసుకోవచ్చు సో దీన్ని యూస్ బోల్డ్ అని ఉన్నాయి సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ లిటిల్ బిట్ ఎడిటింగ్ హైలైటెడ్ దీని ముందు పిక్ జస్ట్ నార్మల్గా ఉన్ను ఇప్పుడు చూస్తున్నాను ఇది కొద్దిగా ముందుకన్నా చాలా డిఫరెన్స్ ఇక్కడ వచ్చాయి హెచ్డిఆర్ టైప్ లాగా అయింది జస్ట్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ టూల్ ఏమైతే వస్తుంది స్పాన్స్ టూల్ అనుకున్న ఒక టూల్ వస్తుంది సో దీని మీద ఫస్ట్ క్లిక్ చేద్దాం దెన్ ఆఫ్టర్ ఈ టూల్ ఏం చేస్తుందా అంటే జస్ట్ నేను లిటిల్ బిట్ జూమ్ చేసుకొని మీకు చూపెడుతున్నాను దీని మీద రబ్ చేయగానే కలర్ ఏదైతే ఉంటుందో అదే లిటిల్ బిట్ బ్లాక్ అండ్ వైట్ ఫీల్ వస్తుంది ఇక్కడ చేస్తున్నాను మీరు చూడండి ఏదైతే గ్రే స్కేల్ టైప్ ఒక ఫీలింగ్ అని వస్తుంది దీంతో వేస్తే జస్ట్ ఇది రబ్ చేయడం మాత్రమే ఏ కలర్ ఉందో కలర్ ఏమో గ్రే స్కేల్ రూపంలో మారుతుంది లిటిల్ బిట్ బ్లాక్ అండ్ వైట్ అని అనుకోవచ్చు కానీ స్ట్రక్చర్ మాత్రం బాగుంది సో ఇది చేంజెస్ ఫర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ బోల్డ్ డిఫరెన్స్ వచ్చాయి ఇక్కడ సో ఈ టూల్ యూజ్ చేసుకొని మీరు చాలా బాగా ఎడిట్ చేయొచ్చు ఏదైనా ఫోటోకి సో దీని తర్వాత ఒక పెన్ టూల్ అనేది వస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ టూల్ అండి బోల్డ్ చాలా మస్త్ టూల్ ఇది సో దీనిది కంప్లీట్గా ఒక టింకా వీడియో నెక్స్ట్ వీడియో చాలా పెద్ద వీడియో వస్తుంది
సో ఇది బేసిక్ వీడియో ఇది మాత్రమే ఇది బేసిక్గా ఒక సెలెక్షన్ టూల్ ఇది లిటిల్ ఇంట్రొడక్షన్ మాత్రమే సో ఇది ఫస్ట్ ఎండ్ టు లాస్ట్ ఎండ్ టు సెలెక్ట్ అవుతుంది లైక్ దిస్ నేను జస్ట్ దీని ఫేస్ని సెలెక్ట్ చేసి చూపెడతాను ఎలా చేయాలో దీన్ని జస్ట్ క్లిక్ చేయడం మాత్రమే జస్ట్ క్లిక్ చేశాను క్లిక్ చేసి మీరు జస్ట్గా ప్రెస్ చేసి రైట్ బట్ లెఫ్ట్ రైట్ బటన్ని లాగారంటే ఒక కర్వ్ అనేది వస్తుంది దీంతో మీరు రౌండ్ షేప్ అనేది మీరు తెచ్చుకోవచ్చు అలాగే జస్ట్ నార్మల్ లిటిల్ బిట్ నేను మామూలుగా సెలెక్షన్ చేసేస్తున్నాను రైట్ క్లిక్ చేస్తే అది మీకు అక్కడ డాట్ అనేది వస్తుంది మళ్ళీ రైట్ క్లిక్ గట్టిగా అసలు ప్రెస్ చేసి కర్వ్ అనేది వస్తుంది ఇక్కడ ఒక చూస్తున్నారుకి ఇక్కడ ఒక రాంగ్ సెలెక్షన్ అనేది ఇక్కడికి వచ్చేసింది సో దీనికి రైట్ చేయాలి సో ఇక్కడ ఒక టూల్ అనేది వస్తుంది దీన్ని పాత్ సెలెక్షన్ టూల్ అని అంటారు దీన్ని సెలెక్ట్ చేస్తే దీని మీద సెలెక్ట్ చేయగానే దీని మీద క్లిక్ చేస్తే మీరు ఒకటి దీనికి సెలెక్ట్ చేసుకోవచ్చు అదే మీరు ఇక్కడ ఇంకో టూల్ వస్తుంది డైరెక్షన్ సెలెక్షన్ టూల్ అని డైరెక్ట్ సెలెక్షన్ టూల్ అని డైరెక్షన్ సెలెక్షన్ టూల్ అని క్లిక్ చేశారంటే ఇక్కడ ఒకటి మీకు డైరెక్షన్ గురించి ఒకటి ఇక్కడ ఒక యారో వస్తుంది దీన్ని బట్టి మీరు ఈ కర్వ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే మీరు పర్ఫెక్ట్ సెలెక్షన్ని దీంతో చేసుకోవచ్చు మోస్ట్ ఆఫ్ ఆర్టిస్ట్ ఈ సెలెక్షన్ టూల్ని యూజ్ చేసి సెలెక్ట్ చేస్తుంటారు బ్యాక్గ్రౌండ్ని ఇరేజ్ చేస్తుంటారు బోల్డ్ అని యూజెస్ ఉన్నాయని ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను దీన్ని సెలెక్షన్ని సెలెక్షన్ చేయాలి అంటే కంట్రోల్ అండ్ ఇంటర్ ప్రెస్ చేయగానే ఈ నార్మల్ కర్వ్ అనేది ఒక సెలెక్షన్ రూపంలో మారుతుంది సో నేను జస్ట్ నేను దీనికి సెలెక్షన్ చేసి జస్ట్ నాకు ఇది ఒకటే కావాలి అనుకుంటే జస్ట్ కంట్రోల్ జీ అని కాపీ చేసుకుంటాను కాపీ చేసుకుంటే జస్ట్ నార్మల్ నేను దీన్నే కాపీ చేసినట్టు నేను చూస్తున్నా జస్ట్ ఇది కాపీ అయిపోయింది సో పెన్ టూల్ని సెలెక్ట్ చేసిన తర్వాత కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తే ఇది సెలెక్షన్లా మారుతుంది సో నెక్స్ట్ వస్తుంది టెక్స్ట్ టూల్ సో ఫ్రెండ్స్ టెక్స్ట్ టూల్ అనేది నార్మల్గా టెక్స్ట్ రాసుకోవడం అవుతుంటుంది సో ఇది అలాగేని జస్ట్ నార్మల్గా ఇది టెక్స్ట్ టూల్ సో ఇక్కడ నేను నార్మల్గా ఏదైనా రాస్తున్నాను జస్ట్ ఇక్కడ ఏదైనా పుట్ చేసుకోవచ్చు ఈ ట్యాబ్లో వెళ్ళి మీరు డైరెక్ట్గా సైజ్ పెంచుకోవచ్చు గాడ్ ఆఫ్ సో దీంట్లో ఇంకోటి వస్తుంది వర్టికల్ ట్యాబ్ అండ్ హొరిజంటల్ ట్యాబ్ ఇక్కడగా దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు సో నేను జస్ట్ వర్టికల్ ట్యాబ్ టూల్ని యూజ్ చేస్తున్నాను ఇది ఏం చేస్తుంది అంటే జస్ట్ ప్రెస్ చేయగానే వర్టికలీ వెళ్తుంది సో అదే హారిజంటల్ అని హారిజంటల్ టూల్ని యూజ్ చేసుకుంటే అది హారిజంటల్గా వెళ్తుంది సో ఇక్కడ మీరు డైరెక్ట్గా మళ్ళీ సెలెక్ట్ చేసి దీని మీద క్లిక్ చేశారంటే ఇక్కడ మీరు డైరెక్ట్గా ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ వెళ్ళి బోల్డ్ అండ్ అడ్జస్ట్మెంట్లు మీరు ఫాంట్ మీద చేసుకోవచ్చు లెటర్ మీద చేసుకోవచ్చు కలర్ ఇక్కడ డైరెక్ట్గా చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇంకొక టూల్ వస్తుంది ఇక్కడికి రెక్టాంగిల్ టూల్ ఇవన్నీ బోల్డ్ అనే టూల్ ఉన్నాయి ఇవన్నీ డ్రాయింగ్ టూల్ అండి ఇక్కడ మీరు డైరెక్ట్గా లాగారంటే రెక్టాంగిల్ టూల్ అయినా బోల్డ్ అనే టూల్స్ ఉన్నాయి ఇవన్నీ డైరెక్ట్గా డ్రాగ్ చేశారంటే బోల్డ్ అనే డ్రాయింగ్స్ ఇక్కడ క్రియేట్ అవుతాయి సో అదే కానీ రైట్ సైడ్లో చూస్తే మీరు డైరెక్ట్గా మీరు ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ టూల్స్ యూజ్ చేస్తున్నారు ఈ టూల్ ఇప్పుడు ఈ డైరెక్ట్గా ఇంకొక లేయర్ మీద అది కొత్త లేయర్ క్రియేట్ అయిపోతుంది దాని ముడిగదే సో అదే మీరు లైన్గా ట్రై యూజ్ చేసుకోవచ్చు ఏది లైన్ అయినా ఏదైనా యూజ్ డైరెక్ట్గా డ్రాయింగ్ చేయాలంటే అంటే ఎక్స్ట్రాగా ఒక లేయర్ మీద కాపీ అయిపోతుంది ఇక్కడ కస్టమ్ షేప్స్ అనేది కూడా వస్తుంది ఇక్కడ జస్ట్ కస్టమ్ షేప్స్ ఇక్కడ మీదకి కానీ కాలం మీదకి వెళ్ళారంటే ఇక్కడ ఒక షేప్స్ అనేది వస్తుంది ఇక్కడ వెళ్ళి డైరెక్ట్గా బోల్డ్ అండ్ షేప్స్ వస్తాయి ఇవన్నీ షేప్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు జస్ట్ నార్మల్గా ఒక షేప్ తీసుకుంటున్నాను జస్ట్ నార్మల్గా జస్ట్ సెలెక్ట్ చేసి ఇక్కడ సైజ్ డిఫైన్ చేసి జస్ట్ ట్యాప్ చేయడం మాత్రమే అదే సెలెక్షన్ చేసుకొని అదే దాని మూడుగా అదే ఇంకొక లేయర్ మీద పేస్ట్ అయిపోతుంది కొత్త లేయర్ క్రియేట్ అయిపోతుంది సో దీని తర్వాత జస్ట్ డిలీట్ సో మీరు కన్ఫ్యూజ్ అవుతుంటారు ఇది ఒకసారికి ఎలా డిలీట్ చేశాను అనుకొని సో ఎలా చేయాలి అంటే
ఇక్కడ మీరు డైరెక్ట్ గా బోల్డెన్ రియల్ క్రియేట్ అయిపోతున్నాయి, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఇక్కడ డిలీట్ చేయాలి అంటే రెండు ఆప్షన్స్ మీకు ఇక్కడ వస్తుంది. డిలీట్ ఇక్కడ చిన్న ఆప్షన్ అనేది ఒకటి వస్తుంది, మీరు సెలెక్ట్ చేస్తే డైరెక్ట్ గా డిలీట్ చేసుకోవచ్చు. కాదు అంటే ఒకటికంటే ఎక్కువ సెలెక్ట్ చేయాలంటే కంట్రోల్ అనేది ప్రెస్ చేసి ఏదైనా డిలీట్ చేయాలి. ఎక్స్ట్రా ఒకటికంటే ఎక్కువ ప్రెస్ చేసి డిలీట్ చేయాలి అనుకుంటే మీరు సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ గా డిలీట్ అని బటన్ క్లిక్ చేసి డిలీట్ చేసుకోవచ్చు. కానీ కాదు అనుకుంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని ఎగరేయాలి అంటే జస్ట్ ఎండ్ పాయింట్ ని సెలెక్ట్ చేసి సిర్ఫ్ బటన్ ప్రెస్ చేయగానే మీరు డైరెక్ట్ గా అది ఫుల్ గా డిలీట్ చేసుకోవచ్చు. డిలీట్ సో గైస్ ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ వీడియో. సో గైస్ ఈ వీడియోలో ఎంత నేర్చామో అంతా మీరు ప్రాక్టీస్ చేయండి. అలాగే నెక్స్ట్ ట్యూటోరియల్ నెక్స్ట్ పార్ట్ వస్తుంది, దాంట్లో మళ్ళీ ఫోటోషాప్ ది ఇంకా టూల్స్ గురించి నేను మీకు చెప్తాను. సో వెయిట్ చేయండి ఆ వీడియోస్ గురించి. సో ఈ వీడియోకి అంతే, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు బాయ్ బాయ్, జై హింద్, వందే మాతరం్.